బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నెల్లూరు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మైపాడు తీరంలో సముద్ర కెరటాల ఉధృతి పెరిగింది. నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో రహదారులు జలమయమవుతున్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మత్స్యకారులు లోతట్టు ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. తుఫాన్ వల్ల కలిగే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. తీర ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. తుఫాన్ ప్రభావంతో రైల్వే శాఖ ప్రయాణికుల్ని అలర్ట్ చేసింది. మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 140కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు సిపిఆర్ఓసిహెచ్ రాకేష్ తెలిపారు. తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో డిసెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు వివిధ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇక మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.